మానవత్వం ఉన్న మనిషిని. అసలు మీ లైఫ్ మీది కాదు, మీ తల్లిదండ్రులది. వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా. ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు. ఏయ్, మధ్యలో మా పేరెంట్స్ అంటావే, వాళ్ళు దేవుళ్ళు. దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు? అసలు బుద్ధిందా నీకు? నేనేం చావడానికి రాలేదు, సీన్లు చూడడానికి వచ్చాను. చెడగొట్టావు. చావడానికి రాలేదా? సారీ అండి, మీరు సూసైడ్ పార్టీ అని మా యదవ చెప్పాడండి. మీరు అలా ఒంటరిగా పరుగును పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి. కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్, సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యద మెళ్ళ ఉంది. అలాగా, మేము ఇక్కడికి టూర్ కొచ్చాం. వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతా రానా? ఏమండి, మీలాంటి అందమైన అమ్మాయిలు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టుంటుందండి. రేపు ఏంజిల్ స్పాట్ కి వస్తారా? వస్తారానా? మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి. మూడు కళ్ళ? రెండాయి ఒకటి కెమెరా. సారా, నీకు రీఎలెక్టెడ్ వచ్చింది గురు. థ్యాంక్స్. ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది. అది మాకు తెలుసు. దీనికి ఇదే నోకరా? అది అప్పుడుదా సార్. అది ఎప్పుడుదా? ఎవరన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడతది వరకు అది నిద్రే పోదా. నిద్రపోదే? ఇప్పుడు చూడు, దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను. అస్సలు మన సంగతి తెలియక చంపేస్తాంటారు. అసలు నువ్వు ఇది ఒకటే బాపతు. నువ్వు తిండి తినేదా కూరుకోవు, ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు. తొరికెర్రా ఇద్దరికిద్దరు నాకు. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా. సార్, కమింగ్ సార్, కమింగ్. రే రే రే, ఎలా కనిపిస్తుందో నా వైఫ్? అమ్మాయిలా? అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజు ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటని ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా? అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చోట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్ప తప్పున్నారా? ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర. ఇదిగో, ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి ఊటీ షాప్ లో ఎలాడదీస్తా. గురు పెట్లు చెయ్యి. ఏంటి సందే అది? ఉట్టండి, పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతూ ఉండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. త్వరగా రండి. వణక్కమమ్మా. మేం తెలుగు వాళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసమాడదాం. నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే? నేను వైన్ తాగి చొప్పడంలా, సైన్స్ చదివి చొప్పుతుండా. అమ్మా మళ్ళీ వణక్కం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారం. వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే, నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదని ఓ మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి అన్నా. నువ్వు రానా? మీరు వెళ్ళండి. తంబి, ఏం జరిగినా చూస్తూ పోవాలి, మనం నిమిత్త మాత్రం. దేవుడు చెప్పాడు. అవునన్నా? పోమో పో. నేను చెప్పేది అదే అన్నా. గుడి అన్నాక లేడీస్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలంతే. ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం మాట్లాడుకుందాం. దా అన్నా, దా. ఏదో ఫోటోగ్రాఫర్ వి, నీకెందుకు రా ఈ గొడవలు? పో పొన్నే. అనే ఆ ఆ ఆ
வணக்கம் அண்ணா. கேமரா கேமரா. అయ్యో నా కెమెరా. నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేనరా ప్లీజ్ అన్నా. ఇదేమని అన్నా చూసారా, వీళ్ళంతా కలిసి నా బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు, వదిలేయండి. మీరు లోపలికి వెళ్ళండి, మిమ్మల్ని నన్ను లోపలికి వెళ్ళండి. పుట్టా అంత పన్న. ఏంటయ్యా ఏమైంది? వాడొక అమ్మాయిని గలాటా చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? పోలీస్ స్టేషన్. ఎందుక ఇటువంటి రోజు మీరండి సార్. వాళ్ళండి పొరపాటు జరిగిపోయింది. కానిస్టేబుల్ అవును కూటవా. రావయ్యారా, నేనే నీకు జామీన్ ఇచ్చాను. అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందులో ఫోటోలు కూడా పోయి, గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేయిస్తాను కదా. వేయించడానికి టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం. నీకు సిరియాడ్స్ తెలుసు కదా, అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరియాడ్స్ ఎండి నేనేనయ్యా. ఆహా, బాబోయ్ ఎవడే, మీ ఆయనకి అటకారం కాస్త ఎక్కువే. సిరియాడ్స్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు కదా, నువ్వేనా చెప్పాడు? నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. నెలకు 15,000 జీతం అంటే చూపుడేమో. అలా పడకయ్యా చీప్గా. నువ్వు ఊటీలో చూడాల్సినన్ని చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా? ఏంటో ఎలా చూస్తున్నావు, డబ్బులు ఏమైనా కావాలా మరి సార్? ఒక్క రెండు అడుగులు వెనక్కేం సార్, కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేండి సార్, చెయ్యి అలా. ఓకే, స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్ సార్. తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యం, పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే, అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాగా పడిపోతాడంటే పద్దాగా పడిపోతాడంటయ్యా. పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి.